సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్లో సేవలు అందిస్తున్న శ్రీమతి కె స్వరూపరాణి గారు ఖమ్మం నుంచి వచ్చారు. వీరు విద్యార్థులకు ఇంటర్నీ విద్యతో పాటు ఐఐటి నీట్ లాంటి ప్రతిష్టాత్మక ఎన్ఐటి ఢిల్లీ యూనివర్సిటీ అజీం ప్రేమ్ యూనివర్సిటీలో వాళ్ళ విద్యార్థుల్ని పంపించిన కె స్వరూపరాణి గారికి శుభాకాంక్ష. తర్వాత ఎం మల్లారెడ్డి గారు పీజీపీ ఫిజికల్ సైన్స్, వీరు ఐఐటి కళాశాల ప్రత్యేక సేవలు అందిస్తూ విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నారు. 24 గంటల విద్యార్థుల కోసం చేస్తున్న మల్లారెడ్డి గారు సోషల్ ఎడ్యుకేషన్ స్కూల్, వారికి శుభాకాంక్షతో. కె శశిదేవి గారు గారేపల్లి పెద్దపల్లిలో సేవలు అందిస్తున్నారు. శశిదేవి గారు 96 నుంచి 100% రిజల్ట్స్ తీసుకురావటం, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా 24 గంటలు పిల్లలతో పాటుగా చొప్పనండి గురుకుల పాఠశాలలోనే ఉంటూ సేవలు అందిస్తున్న శశిదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత కె సుధాకర్ రెడ్డి గారు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, వీరు 100% రిజల్ట్స్ తీసుకొచ్చారు. 1000 మొక్కలు నాటి స్కూల్లోని ఆకుపచ్చని స్కూల్గా మార్చారు. ఐఐటి ఫౌండేషన్స్ కూడా పిల్లల్ని సిద్ధం చేసిన సుధాకర్ రెడ్డి గారికి శుభాకాంక్ష. తర్వాత పి నాగేశ్వరరావు గారు, వీరు పీజీపీ ఇంగ్లీష్ ఇచ్చాడ, సుధాకర్ రెడ్డి గారికి శుభాకాంక్ష. పి నాగేశ్వరరావు మన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చాడ, గట్లకంగానే వచ్చే ఊరు, అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పీజీపీ ఇంగ్లీష్ గా సేవలు ఇస్తున్నారు. 100% రిజల్ట్ తీసుకొచ్చారు. 9+ జీపీఏ అందరు విద్యార్థులకు వచ్చేలాగా కృషి చేసి ముఖ్యంగా కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేశారు. నాగేశ్వరరావు గారికి కంగ్రాట్స్ చెప్తూ సీతా మనోహర్ రావు గారు, సీతా మనోహర్ రావు గారు 2016లో కూడా వీరు సన్మానం అందుకున్నారు స్వచ్ఛంద సంస్థ చేత. 2018లో రంగారెడ్డి జిల్లా బెస్ట్ టీచర్గా కూడా ప్రభుత్వ అండర్మెంటల్తో ఎంబీబీఎస్ బీఎస్సీ బీఎస్సీల విద్యార్థులను చేర్చారు. తర్వాత మైనారిటీస్ సంస్థ నుంచి ఎస్ సత్యనారాయణ గారు ప్రిన్సిపల్, 100% రిజల్ట్ తీసుకొచ్చారు. 100% ఎన్రోల్మెంట్ పెంచారు. కార్పొరేట్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. అలాగే ఫిరోజ్ అహ్మద్ అనే అబ్బాయిని యుఎస్ఏ నాసాక్ పంపారు. 8 క్లాస్ స్టూడెంట్ మన సత్యనారాయణ గారు ప్రత్యేకంగా నాసా వెళ్తా ఉంటే మాటలు కాదు, ఆ విద్యార్థి అదృష్టం ఉంటుంది, ఆయన ఎన్నుకున్న టీచర్ కూడా అదృష్టం ఉంటుంది. షణ్ముఖరెడ్డి అనే అబ్బాయికి రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది సత్యనారాయణ గారు. తర్వాత ఎండికేఎస్ఎస్ఎస్ శర్మ గారు పీజీటీ మ్యాథ్స్ పట్టంచేరు సంగారెడ్డి, వీరు స్టేట్ ర్యాంక్స్ తీసుకొచ్చారు. స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేశారు. నిర్మల్లో 400 మొక్కలు నాటి మినిమం లెర్నింగ్ మెటీరియల్తో మాక్సిమం నాలెడ్జ్ అందజేస్తున్న ఎండికేఎస్ఎస్ శర్మ గారు ఆదిలాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేవలు నిలిచినారు. కొండ కోనల్లో వెండి వెలుగులు విద్యా వెండి వెలుగులు పెంచిన శర్మ గారికి శుభాకాంక్ష. తర్వాత మహాత్మా జ్యోతిబాపులు బీసీ వెల్ఫేర్ స్కూల్ నుంచి సత్యనాథ్ రెడ్డి గారు, వీరు నిజామాబాద్ జిల్లాలో కంజర రెసిడెన్స్ స్కూల్లో సేవలు అందిస్తున్నారు. రెసిడెన్షియల్ సొసైటీ అద్భుతమైన సేవలు అందిస్తూ వేదిక్ మ్యాథ్స్లోను అలాగే మ్యాథ్స్ ఒలింపియాల్లోనూ సేవలు అందిస్తున్న సత్యనాథ్ రెడ్డి గారు. తర్వాత బి లక్ష్మయ్య గారు నాగార్జున సాగర్ నల్గొండ, లక్ష్మయ్య గారు ఎంఏఎంఏడు ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్నారు. వీరు ఢిల్లీకి వాళ్ళ విద్యార్థులను తీసుకెళ్లారు. ఎన్ఎల్సి లాంటి సంస్థలకు కూడా విద్యార్థులను పంపారు. 7 సంవత్సరాలు స్టేట్ బెస్ట్ స్కూల్ అవార్డ్స్ వాళ్ళ స్కూల్కి తీసుకొచ్చారు. లక్ష్మయ్య గారికి శుభాకాంక్ష. వై సుబ్రహ్మణ్యం గారు పీజీటీ ఫిజికల్ సైన్స్ ముషీరాబాద్, వీరు ఎంఎస్సి చేసి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మెరిట్తో వారి మెరిట్ని విద్యార్థులకు పంపుతున్నారు. ఎస్సీఆర్టీ లాబొరేటరీ మాన్యువల్ కూడా రాశారు. ఏపీఓఎస్ ఎన్ఐఓఎస్కి మెటీరియల్ కూడా తయారు చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఎవరు చేరతారు అన్నటువంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ 15 స్కూళ్ళు డిస్ట్రిక్ట్ కన్వీనర్గా నేను ఉండి 15 స్కూళ్ళల్లో 3600 అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. 3600 అడ్మిషన్స్ తీసుకోవడమే కాదు, 3200 అడ్మిషన్స్ రిటైన్ చేస్తూ ఈ సంవత్సరం 15 స్కూళ్ళని లైవ్లో పెట్టి ఇంకో 119 స్కూళ్ళు రావడానికి ప్రేరణ కలిగించడంలో మా సెక్రటరీ గారు ఎంతో కృషి చేశారు. ఈ సంవత్సరం 1205వ తరగతి విద్యార్థులని చేర్చుకోవడానికి 1150 అడ్మిషన్స్
సక్సెస్ఫుల్ గా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా స్కూళ్ళల్లో రిటైర్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో హైదరాబాద్ జిల్లాలో ఎవరు ఉండరు అంటే ఉంటారు అని నిరూపించి చూపించినటువంటి మల్లయ్యవాటి గారికి ధన్యవాదాలు. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఎస్ఆర్ రాణి గారు, పీజీటీ సోషల్ సైన్స్ నాగార్జున సభలో సేవలు అందిస్తున్న ఎస్ఆర్ రాణి గారు. డిస్టిక్ లెవెల్గా కూడా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఇదివరకు 3-4 సార్లు వారు వివిధ సంస్థల చేత, ముఖ్యంగా క్విజ్ కండక్ట్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, నేషనల్ ఫెస్టివల్స్లో కానీ అనేక మంది విద్యార్థులకి మంచి మార్కులు వచ్చేలాగా తీర్చిదిద్దుతున్న ఎస్ఆర్ రాణి గారికి శుభాకాంక్షలు. పి నళిని గారు, ఎస్ఆర్ రాణి. కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా పి నళిని, టీజీటీ ఫిజికల్ సైన్స్. వీరు రెసిడెన్షియల్ ప్యాటర్న్లో 26 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. అలాగే బెస్ట్ ఎగ్జిబిట్గా సైన్స్ ఫేర్లో కూడా వాళ్ళ విద్యార్థులకి ప్రైజ్ వచ్చేందుకు మేడం కృషి చేశారు. 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో మణిపూర్ యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులను తీసుకెళ్లిన నళిని మేడం గారికి శుభాకాంక్షలు. తర్వాత మాధవాచారి గారు, చాంద్రాయణగుట్ట, ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి. వీరు పంక్చువాలిటీని, ఆనెస్టీని, టీచింగ్ స్కిల్స్ని నమ్ముకొని మంచి రిజల్ట్స్ ముందుకు సాగుతున్న మాధవాచారి గారికి శుభాకాంక్ష. అయ్యే, ఇందాక అవార్డు తీసుకున్న 47 మంది వ్యక్తిగత అవార్డులు ఇప్పుడు సంస్థాగతంగా డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అందజేస్తున్న అవార్డు. ఎస్ఎస్సి రిజల్ట్స్లో అత్యుత్తమైన ఆవరేజ్ వచ్చింది అలివినూరు తిమ్మాపూర్ మండల కరీంనగర్ జిల్లా ఆర్ సన్నయ్య గారు. అక్కడ స్కూల్ పేరు ఉందండి, నేను ట్రై టు గివ్. సోషల్ వెల్ఫేర్ రేషన్ స్కూల్ అలుగునూరు నుంచి ఉత్తమమైన మార్కులు సాధించారు వారి విద్యార్థులు. తర్వాత లక్ష్మీ నరసాయి గారు, మగ్గిడి ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా లక్ష్మీ నరసాయి గారు 9.3 GPA సాధించారు. 3IIT బాసర్కి 33 మంది విద్యార్థులు పంపించారు. అలాగే 200 విద్యార్థులు 400కి పెంచారు. మన 3IIT బాసరలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అడ్మిషన్ వచ్చిన స్కూల్ వీరిది. ఆ విశేషాలంటే ఒక్క నిమిషంలో చెప్పండి సార్. నమస్కారం సార్. నేను 2015లో మగ్గిడి స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అబ్బాయిని సెప్టెంబర్లో నా స్కూల్లో జాయిన్ చేసుకొని మరి 2016 సమ్మర్ సెలవులలో అయితే ఇంటింటి తిరిగి మగ్గిడి స్కూల్ విషయము, సక్సెస్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూలు, మరి ఆ స్కూల్లో మరి 3 గ్రామాల విద్యార్థులకి వెళ్ళేసి అందరికీ మరి ఆ గవర్నమెంట్ స్కూల్లో చేర్చానని చెప్పేసి ఉంటే 169 అడ్మిషన్స్ వచ్చినాయి. మరి ఆ సంవత్సరంలో మరి అక్కడ నుండి మేము ప్రతిరోజు గవర్నమెంట్ ఆదేశాలను పాటిస్తూ మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు తీసుకుంటూ మంచి మెరిట్ విద్యార్థులను గమనించి వారికి స్పెషల్గా రైటింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచి జీపీ వస్తుంది అని చెప్పేసి రైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి మంచి తెలివి ఉన్న విద్యార్థులను గమనించి వారికి తర్ఫీదుగా ఇవ్వడం వల్ల, అంటే ప్రైవేట్ స్కూల్లో ఏదైతే చేస్తుంటారో ఆ పని మేము చేయడం వల్ల ఇటువంటి అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. Congrats, sir. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.